Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు చంద్రబాబు సీఎం గా ఉండి ఉంటే ఏం జరిగేది? తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏపీ సీఎం జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. ఇద్దరు దాదాపుగా ఒకే నిర్ణయాలు ప్రకటించారు. జగన్ ఎలా మాట్లాడాడు, కేసీఆర్ ఎలా చెప్పాడు అనే పోలికలు అనవసరం. వారిద్దరూ దాదాపుగా చెప్పింది ఒకటే. వాస్తవానికి కేసీఆర్ కూడా పెద్దగా మీడియా మీట్లు పెట్టాడు, పెద్దగా జనంలోకి వెళ్ళడు. ఒకవేళ మీడియా మీట్ పెట్టాల్సి వస్తే ఎవరు ఇబ్బందికరమైన ప్రశ్నలు వేయకుండా తనే ఉల్టా డబాయింపులకు దిగుతాడు, తనే తిరిగి దబాయింపులకు దిగుతాడు. విలేకరులు నోళ్లు మూసుకుని తను చెప్పింది రాసుకుని బతుకు చివుడా అని బయటపడాల్సిందే. నిన్న కూడా ఒక ఆయన అంతే, బార్లు బంద్ అన్నారు, పబ్బులు బంద్ అన్నారు, మరి వైన్స్ మాట ఏమిటి అని అడిగాడు. కేసీఆర్ ఊరుకుంటాడా? వెంటనే కౌంటర్ వేశాడు. ఏం, అవి మూసేస్తే నీకేమైనా ఇబ్బందే అంటూ ఎదురుదాడి చేశాడు. నిజానికి అక్కడ జర్నలిస్టు తప్పేమీ లేదు. చాలా వైన్ షాపుల దగ్గర జనం పెద్ద ఎత్తున గుమిగూడి అక్కడే తాగేస్తూ సోషల్ డిస్టెన్సింగ్ కు అర్థం లేకుండా చేస్తున్నారు. కాకపోతే జర్నలిస్టు అదే స్టేట్ గా అడగలేకపోవడంతో కేసీఆర్ కు దొరికిపోయాడు. మీరు ఇచ్చే 1500 సాయంతో సరిపోతుందా అని అడిగాడు మరో విలేకరి. తను సీనియర్, సరిపోతుందనే భావిస్తున్నాం, లేకపోతే తర్వాత మరి కాస్త పెంచుదాం అని చెబితే సరిపోతుంది కదా. తనకు తప్పలేదు. నిజానికి కేసీఆర్ కు ఇది కొత్త ఏమీ కాదు, తను ఇంటర్నేషనల్ గా కొనసాగిస్తాడు. సో ఇక ముందు జర్నలిస్టులకు ఈ బాధ తప్పదు. దీన్ని ఇక్కడ వదిలేస్తే మరి జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు, తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముక్కుసూటిగా ప్రకటించేశారు. వీరిద్దరి సంగతి అలా ఉంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ చర్చ నడుస్తోంది. చంద్రబాబు గనక ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇప్పుడు ఏం చేశారనేది ఆ చర్చ సారాంశం. నిజంగా కేసీఆర్ జగన్ స్థానంలో చంద్రబాబు ఉండి ఉంటే విపరీతమైన హైప్ క్రియేట్ చేసేవాడు. రోజు 2 సార్లు మీడియాని పిలిచి గంటల కొద్దీ వాయించేసేవాడు. హుద్హుద్ తుఫాను ఆపేసినట్లు, సముద్రాన్ని నియంత్రించినట్లు, కరోనా నుంచి కాపాడే దేవుడు చంద్రబాబే అన్నంతగా ఎల్లో మీడియా ఆకాశానికి ఎత్తేసేది. ఒక్కో వైరస్ కణాన్ని చంద్రబాబే స్వయంగా సూదులతో గుచ్చి చంపేస్తున్నంత విపరీతమైన బెళ్లప్పు ఉండేది. కరోనా ఎఫెక్ట్ తో 2 తెలుగు రాష్ట్రాలు షట్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.